Telangana CM Revanth Reddy Dilli Paryatana Prathanyata Santarinchukundi. CW Samavesaniki Hazarina Ayana Sonia Rahulto Pratyekanga Samavesamayyaru. Rashtra Rajakeelalato Patu Itivala Parliament Ennikala Phalitalapai Adhishtananiki Nivedinchina Revanth Reddy Mantrivarga Vistarana PCC Adhyakshudu Empikato Patu Nominated Padavala Bhartipai Charchinchinatlu Telustondi. Dilli Vellina Telangana CM Revanth Reddy Biji Bijiga Gadiparu. ఉదయం కాంగ్రెస్ అగ్రనేతల సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన అనంతరం సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు సాయంత్రం తెలంగాణకు చెందిన 8 మంది ఎంపీలతో సోనియాను కలిసిన తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన డిన్నర్కు హాజరయ్యారు ఢిల్లీ టూర్లో భాగంగా తెలంగాణ రాజకీయాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై సోనియా రాహుల్తో చర్చించారు రేవంత్ రెడ్డి అలాగే మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీ పిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన అంశాలపై భేటీ జరిగింది Revanth Reddy PCC అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి ఈనెల 27 తో 3 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త ప్రెసిడెంట్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే PCC చీఫ్ విషయంలో కర్ణాటక తరహా ఫార్ములాని తెలంగాణలో అమలు చేయాలన్న ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు PCC చీఫ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా కర్ణాటక మాదిరిగా రెండో పవర్ సెంటర్ ఏర్పడుతుందని హస్తం అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టే అంశంపై సైతం చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటూ మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవుల కేటాయింపు ఉంటుందని గాంధీ భవన వర్గాలు చెబుతున్నాయి.